ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఆయన తన తమ్ముడు కళ్యాణ్ గారి గురించి తప్ప తన గురించి ఏమాత్రం ఆలోచించుకోకుండా నిస్వార్థంగా పనిచేసి తన తమ్ముడు సక్సెస్ లో ఆయన కూడా భాగమైన మా నాగబాబు గారి అమ్మాయి ప్రొడ్యూసర్ చేశారు కాబట్టి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అంటే మెగా ఫ్యామిలీ అనగానే వాళ్ళు చూస్తే చాలు అనే ఫీల్ మాలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులకి నాగబాబు గారు అమ్మని దగ్గర కూర్చోబెట్టుకుని ఆయన చేతులతో అమ్మను కలిపి తినిపించే రోజులు ఉన్నాయి. అలాంటి మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేసింది కాబట్టి ఈరోజు రావడం జరిగింది. వాళ్ళ అన్నదమ్ముల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఆయన అడ్డుగా నిలబడి నన్ను ఏమైనా అన్నది కానీ నా అన్నదమ్ముల జోలికి మాత్రం రావద్దని ఒక గోడలాగా నిలబడి ఇప్పుడు వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్న మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అంటే ఎప్పుడు అమ్మాయి మంచితనం తమ్ముడు మంచితనం ఇవే మాట్లాడుకుంటూ ఉంటాం కానీ వాళ్ళని మాకు ఇంత దగ్గరగా చేసిన మా నాగబాబు గారి మంచితనం కూడా మీ అందరికీ తెలియాలి. అందుకే ఈరోజు చెప్తున్నాను అనమాట. ఇంకా మీ అందరికీ తెలుసు నిహారిక గారు ఇప్పుడు కాదు ఒక 10 ఇయర్స్ బ్యాక్ మీకు ఒక స్క్రిప్ట్ చేశారు బీ వర్సెస్ జబర్దస్త్ అని. అందులో నాగబాబు గారు క్యారెక్టర్ చేశారు నిహారిక గారు. ఆ స్క్రిప్ట్ నేనే రాశాను ఫస్ట్ టైం. ఒక టైమింగ్ అంటే ఎలా ఉండాలి, ఒక పంచ్ టైమింగ్ వేసేటప్పుడు ఆ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నాకు ఒక రకంగా అలవాటైంది కూడా నిహారిక గారి టైమింగ్ చూసే. నాకు ఆ రోజు నేను ఫస్ట్ నేను స్క్రిప్ట్ రాసినప్పుడు ఆ విధంగా నిహారిక గారు అప్పటి నుంచి నాకు పరిచయం అనమాట. అంటే నిహారిక గారు వాళ్ళ పెదనాన్నగారు లాగే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసే గుణం ఉంది, వాళ్ళ బాబాయ్ గారు లాగే అనుకున్నది సాధించే గుణం ఉంది, అలాగే వాళ్ళ నాన్నగారు లాగే ఎంత కష్టం వచ్చినా సరే నవ్వుతూ ముందుకెళ్ళే గుణం ఉంది. ఈ మూడు కలిపి ఉంది కాబట్టి ఈరోజు ఇలాంటి సినిమా తీయగలిగింది. అంటే ఇంకో విషయం వాళ్ళ బాబాయ్ గారు లాగే ట్రెండ్ ఫాలో అయిపోయింది, ట్రెండ్ సెట్ చేసినట్టే 11 మంది హీరోలు పెట్టి ఒక సినిమా అంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసినట్టే అవునా. 11 మంది హీరోలు అంటే ఇప్పుడు రీసెంట్గా మా 11 మంది క్రికెటర్లు మన దేశానికి వరల్డ్ కప్ తెచ్చినట్టు ఈ 11 మంది